పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీ పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాలకు పోటీ చేయనున్న సంగతి తెలిసిందే అయితే ఈ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని తెలుస్తుంది మరోపక్క టెన్ ప్లస్ సిక్స్ మాత్రమే కాదు ఈ లెక్క మారినా మారొచ్చన్న చర్చ కూడా తెరపైకి వస్తుండడం గమనార్హం ఈ క్రమంలో పదిహేను మంది అభ్యర్థుల జాబితాను పురంధేశ్వరి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు అందజేసినట్లు చెబుతున్నారు ఒకవేళ టెన్ ప్లస్ సిక్స్ స్థానాలే ఫైనల్ అయినా అక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఎంపికలోనూ ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని తెలుస్తోంది ఈ విషయంలో మొదటి నుంచి పార్టీలో ఉన్నవారిని కాకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారనే చర్చ బీజేపీలో కొంతమంది కీలక నేతలు భావిస్తున్నారని ఈ విషయంపై ఢిల్లీ పెద్దలను కలవబోతున్నారని అంటున్నారు అయితే బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలపై కొంతవరకు క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావడానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది ఈ క్రమంలో ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు జమలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి పి గన్నవరం నుంచి అయ్యాజీ వేమ పోటీ చేసే అవకాశాలు ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది ఇక మిగిలిన అభ్యర్థుల పేరుతో కూడిన జాబితా అప్రూవల్ కోసం హస్తినకు వెళ్ళిందని అంటున్నారు ఇదే క్రమంలో బీజేపీ పోటీ చేయబోయే ఆరు లోక్సభ స్థానాల్లోనూ ప్రస్తుతానికి నలుగురు అభ్యర్థులు కన్ఫర్మ్ అయ్యారని సమాచారం ఇందులో భాగంగా రాజమండ్రి నుంచి పురంధేశ్వరి తిరుపతి నుంచి ముని సుబ్రహ్మణ్యం నర్సాపురం నుంచి రఘురామకృష్ణం రాజు అరకు నుంచి కొత్తపల్లి గీత దాదాపు ఖరారయ్యారని తెలుస్తోంది ఇక బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ విధంగా ఉన్నాయని సమాచారం విశాఖ ఉత్తరం విష్ణుకుమార్ రాజు పి గన్నవరం అయాజీ వేమ జమలమడుగు ఆదినారాయణ రెడ్డి ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది అదేవిధంగా శ్రీకాకుళం పాడేరు అనపర్తి కైకలూరు గుంటూరు వెస్ట్ ధర్మవరం గుంతకల్లు మదనపల్లె రాజాంపేట వీటికి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది అని అంటున్నారు